बेसिक्स ऑफ दि राउटिंग गुरिंची नेर्चुकुन्नाम कदा। सो ई वीडियो एंटंटे मनं राउटिंग अप्लाई चेसे मुंदु मनं ओक कंपोनेंट क्रियेट चेद्दाम। एंटी मनकि बेसिक गा एं कावालि चेप्पंडि। इदि लॉन्च लिस्ट कंपोनेंट, इदंता लॉन्च लिस्ट कंपोनेंट, इदि हेडर कंपोनेंट। इप्पुडु इदि क्लिक चेस्ते मनकि वेरे दग्गरिकि वेल्लालि कदा। सो दानिकोसम मनं वेरे कंपोनेंट ओकटि क्रियेट चेसुकोवालि। सो अदेंटंटे लॉन्च व्यू अने ओक कंपोनेंट क्रियेट चेद्दाम। ओकेना? सो एंटंटे लॉन्च व्यू, launch view.jsx, okay na? So again export class launch view, okay na? View launch view ane entante launch information mattham display chestundi, okay na? So extends react.component, we have to import react from react, okay na? So we need a render and we need a return. Just ikkada em cheddam ante launches view ni pedadam, okay na? So ippudu manam idi use cheyalante mana app lo import cheskovali launch view, okay na? So mundade vastundo ledho check cheddam. सो ఇక్కడ చూసినట్లయితే లాంచ్ వ్యూ వస్తుంది. మేబీ ఇది నేను టాప్ లో పెడతా, ఎందుకంటే మనకి కింద చాలా కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, లాంచ్ వ్యూ కాంపోనెంట్ ఉంది, అలాగే మన లాంచ్ లిస్ట్ కాంపోనెంట్ కూడా వచ్చింది, ఓకేనా? సో ఇప్పుడు మనకి టూ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. లాంచ్ వ్యూ అనేది ఒక లాంచ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి, అలాగే లాంచెస్ అనేది కాంపోనెంట్ ఏంటి, ఆల్ లాంచెస్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి మనకి టూ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఇక్కడ ఆపుదాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే దీనికి రౌటింగ్ ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. సో దానికన్నా ముందు ఏంటంటే మీరు ఒకసారి డాక్యుమెంటేషన్ అంతా చదివి ఇది అర్థం చేసుకొని మీరు ఓన్గా ట్రై చేయండి. సో బేసిక్గా నాకు ఎలా కావాలంటే నేను స్లాష్ అంటే నాకు ఓన్లీ లాంచ్ లిస్ట్ రావాలి. అదే స్లాష్ లాంచ్ అన్న అనుకోండి, నాకు లాంచ్ వ్యూ ఒక్కటే కనిపించాలి, ఓకేనా? సో అది నెక్స్ట్ వీడియో చేద్దాం. బట్ మీరేంటంటే ఓన్గా ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.